Hello all, welcome back to our channel. ఈ రోజు సండే వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ ఏం చేసామో చూసేయండి. ఈ రోజు అయితే నేను ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ మనము ఒక రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి. అవిలా ఒక 4-5 పీసెస్ లాగా అయితే చేసుకొని అది మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అలా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో హై ఫ్లేమ్లో అయితే మనం పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాము కదా. ఇంకా ఇప్పుడు ఉడికిన పొటాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈజీ అంటే ఈజీ రెసిపీ, ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం ఇది చేస్తున్నాము. ఉల్లిపాయలు ఉంటాయి, ఇంకా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా మన ఇంట్లో. ఆలుగడ్డలు ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ కాంబినేషన్ మనకి రోటీస్లోకి లేకపోతే దోశలోకి ఇంకా పూరిలోకి అయితే అల్టిమేట్ కాంబినేషన్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంట్లో ఉండే వాటితో చేస్తాం కదా. ఇంకా నేను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కోసాను. ఇంకా పొటాటోస్ కూడా కోసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు అయితే మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం అయ్యాక ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలన్నమాట. కొంచెం అవి ఫ్రై అయ్యాక మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఆల్రెడీ పొటాటోస్ ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి మనకి ఎంత టైం ఏం పట్టదు అన్నమాట. ఈజీగా అయితే మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా అంటే ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇది హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో ఆలూ కుర్మా అలా అయితే మనం చేసుకుంటున్నాము. సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. సండే రోజు అయితే ఇలా చేసుకొని అందరు కూడా తినండి. సో ఇప్పుడు మన ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకుంటే పోపులో కొంచెం ఆడిపోతుంది కాబట్టి కొంచెం సేపు అయ్యాక యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్లోనే. ఇప్పుడు పసుపు వల్లనే మనకి కూరలో యెల్లో కలర్ అనేది వస్తుంది. డాబాస్లో కూడా అలానే ఉంటుంది కదా. కొంచెం పసుపు వేగాక మనము పొటాటోస్ యాడ్ చేసుకుందాము. ఇది ఆల్రెడీ మనం ఉడికిపోయింది కాబట్టి జల్దీ అయిపోతుంది అన్నమాట. సో వెంటనే కూడా కలిపేయండి. అలా పసుపు అంతా ఆలుగడ్డ ముక్కలకి అలా పట్టేంత వరకు కొద్దిగా కలుపుతూ ఉండండి. కొంచెం అంతా పసుపు అంతా కలిసాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంటే ఈ కుర్మా మనం గట్టిగా తినాలనుకుంటే గట్టిగా, లేకపోతే కొంచెం లూజ్గా అనుకుంటే మనము కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం లిక్విడ్ లాగా వచ్చి కొంచెం ఎక్కువ తినొచ్చు అన్నమాట. అంతే, ఇందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా మనం కారము ఇంకా అలాంటివన్నీ ఏం లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోటే అన్నమాట మొత్తము కారం కూడా. సో ఉప్పు అయితే వేసుకున్నాము. అలా వాటర్ అలా కొద్దిసేపు మరిగాక మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ మరిగాక మనము ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీకి కాంబినేషన్గా నేనైతే ఇప్పుడు పూరీలు చేసుకున్నాను. సో పూరీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. జస్ట్ ఇలా అయితే చూపిస్తున్నాను. పూరీలు అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట. నైట్ ఇంకా మేము ఏం అన్నం ఇంకా ఏం చేసుకోలే అని చెప్పి ఇలా మంచిగా హోటల్ స్టైల్లో పూరి ఇంకా ఆలూ కుర్మాతో అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కుర్మా. ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కదా. సో ఇలా పూరీలు అయితే అన్నీ చేసుకున్నాము. సో చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.